Hi Andy, Namaste. Welcome back to our channel, Indur Creations Health and Beauty. Hello, Andy. Andaru, baunnara. Name kuda chala baunnanu. And ee roju ee video lo meeto share chesukobothunnanu. Only girls talk anamata. Okay na? And ee video ni ganaka evaraina gents chustunnattaithe ganaka ee topic meeku avasaram ledu kabatti dayachesi skip chesi velipondi. And ee topic ni ee roju nenu enchukodaniki reason entante, so vinadaniki meeku ee vidhanga undo telliyadu kani cheyadaniki matram nenu chaala kashtapaddanandi. Actual ga ee video ni nenu oka 1 week kadu 15 to 20 days back ee video nenu already shoot chesanu anamata, but YouTube algorithm prakaram naaku konni copyrights raavadam aithe jarigindi, so dani valla nenu video ni private lo pettadam aithe jarigind anamata. And ee video ni meeto share cheyadaniki nenu aithe chaala prepare ayyanu, so ee vidhanga meeku clear ga explain cheyali and evaraina wrong ga teeskuntara anesi chaala feel ayyanu anamata. But chaala mandi subscribers naaku most requested ga adugutunna video andi idi, andukane ee roju cheyaka tappatledu anamata. So ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. అండ్ ప్రతి ఒక్క అమ్మాయికి ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కి ఈ ప్రాబ్లం అయితే కన్ఫర్మ్ గా ఉంటుంది కాబట్టి, సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనేసి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఎవరికైనా ఇష్టం లేకపోతే గనుక స్కిప్ చేసేసి వెళ్ళిపోండి. అండ్ టైటిల్ చూసే వచ్చారు కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో క్లియర్ గా క్లారిటీగా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కళ్ళు వీడియోలు చేస్తారండి, అండ్ చేయడంలో తప్పులేదు, బట్ అది మీరు తీసుకునే తీరు ఎలా ఉంటుంది అనేది నాకైతే తెలీదు. మాక్సిమం నేను ఈ వీడియోలో నాకు తెలిసినంత క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అండ్ యాక్టివేట్ బటన్ కనుక మీరు క్లిక్ చేసుకున్నట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు నా వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే, వీడియోలో నేను మీకు 3 రెమెడీస్ చూపిస్తానండి. ఆ 3 రెమెడీస్తో కనుక మీరు మసాజ్ చేసుకున్నట్టయితే మీ బ్రెస్ట్ సైజ్ అనేది బాగుంటుంది, అండ్ లూజ్గా అయిన సాగింగ్ అయిన స్కిన్ కూడా మనకి టైట్గా అవుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా చిన్నపిల్లలు అంటే మనకి 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కన్ఫామ్గా వాళ్ళు స్కూల్ డ్రెస్ వేసుకొని వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్ ఏం చేస్తారంటే మనకి వాళ్ళకి ఫుల్ పెట్టికోట్ ఉంటుంది కదా లోపల, సో ఆ పెట్టికోట్ని వేసి పంపిస్తారనమాట. అలా చేయకుండా 7th క్లాస్ టు 8th క్లాస్ ఆ విధంగా పిల్లలు వచ్చారు అని అనుకుంటే కనుక మీరు వాళ్ళ ఏజ్ని బట్టి అండ్ వాళ్ళ పర్సనాలిటీని బట్టి ఖచ్చితంగా వాళ్ళకి స్పోర్ట్స్ బ్రా అయితే దొరుకుతుందండి. అండ్ మనకి ఇప్పుడు ప్రతి ఒక్క షాప్లో ప్రతి ఒక్క దగ్గర మనకు అన్ని రకాలుగా అవైలబుల్గా ఉన్నాయి, సో ముందులాగా లేదు కాబట్టి, సో అవి ఆల్రెడీ మనకు దొరుకుతాయి కదా. 7th క్లాస్ టు 8th క్లాస్ ఆ ఏజ్లో వచ్చారు పిల్లలు అని అనుకుంటే 13 ఇయర్స్ 14 ఇయర్స్ ఆ ఏజ్లో వచ్చారు అని అనుకుంటే కనుక వాళ్ళు స్కూల్లో గేమ్స్ ఆడడం వల్ల స్పోర్ట్స్ ఆడడం వల్ల సంథింగ్ ఏదైనా కావచ్చు ప్రతి ఒక్కటి కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి బాడీలో చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా 13 టు 14 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మనం ఖచ్చితంగా స్పోర్ట్స్ బ్రా అయితే వేసుకోవాలి. ఓకేనా, సో ఫస్ట్ చెప్పాల్సిన టిప్ అయితే ఇదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీడింగ్ మదర్స్. సో ఫీడింగ్ మదర్స్ అంటే మనం ప్రెగ్నెన్సీగా ఉన్నప్పటి నుంచి మన బాడీలో హార్మోన్స్ ప్రాబ్లం అనేది ఎక్కువగా అవుతుంది కదా, సో దానివల్ల అంటే మన బాడీలో వచ్చిన చేంజెస్ వల్ల మనకి బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ మనకి ఫీడింగ్ ఇవ్వడం వల్ల కూడా మన స్కిన్ అనేది సాగింగ్ అవుతుంది కాబట్టి, సో వాళ్ళు కూడా హ్యాపీగా ఇంట్లో ఉండి అంటే అట్లీస్ట్ మీరు వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ వీక్లీ థ్రైస్ కానీ, సో మీ వీలును బట్టి మీరు మీకు ఏ టైంలో వీలవుతుందో ఆ టైంలో చూసుకొని మీరు మసాజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ నేను చెప్పాలనుకుంది ఏంటి అని అంటే, అండ్ మ్యాక్సిమం చాలామంది కూడా అంటే సరైన బ్రా ఎంచుకోకపోవడం వల్ల కూడా మనకి ఆ విధంగా ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుందన్నమాట. సో మీరు ఏ సైజ్ అయితే మీ బాడీని బట్టి మీకు ఏ సైజ్ అయితే ఉందో ఆ సైజ్కి లూజ్గా వేయకూడదు, అలానే టైట్గా వేసుకుంటే కూడా మనకి చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. సో మనకి 32, 36, 34 ఈ విధంగా కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే ఉండవు. సో ఒకళ్ళకి 32 1/2, 33 ఆ విధంగా ఉంటాయి కదా అండి. సో మీరు 32 సైజ్కి వెళ్ళిపోవచ్చు, ఒకవేళ 33 ఉందనుకోండి మీరు 34 సైజ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆ విధంగా మీ సైజ్ని బట్టి అండ్ అక్కడ షాప్స్ వాళ్ళకి అడిగితే కూడా వాళ్ళు మంచి క్వాలిటీవి అలా చూసుకొని తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కంప్లీట్గా మన పర్సనల్ చాయిస్ కాబట్టి, సో మీరు ఎప్పుడైతే షాప్కి వెళ్తారో అక్కడ మాత్రం కకృతి చూయించకుండా కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా మీరు సరైన బ్రాండ్ని చూసుకుంటే కనుక మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట. అండ్ చాలామంది బ్రెస్ట్ సైజ్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలక్క అండ్ బ్రెస్ట్ సైజ్
పెరగడం ఎలా అని అడుగుతున్నారు. దానికి మనం చేయాల్సిన బాధ్యత చాలా ఉందన్నమాట. అండ్ దీనికి మనం ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటుగా మనకి సరైన ఫుడ్ కూడా కావాలి. అండ్ ఫుడ్ అంటే దీంట్లో మనకి ఏంటంటే సోయాబీన్స్ ఎక్కువగా తీసుకోవాలండి. అంటే మిల్ మేకర్ అండ్ ప్రోటీన్స్ ఉన్న సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఎక్కువగా తీసుకోవచ్చు. బబ్బెర్లు అంటారు కదా, సో అవి కానీ, అలస గింజలు కానివ్వండి, తర్వాత మిల్ మేకర్ కానివ్వండి, సో ఇలాంటి వాటిల్లో పన్నీర్ కానివ్వండి అండ్ కర్డ్ అవనివ్వండి, పాల మీద మీగడ అవనివ్వండి. సో ఇవన్నీ కూడా మనకి హై ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ కదా, సో చాలా బాగుంటుంది. అండ్ వెజిటేరియన్స్ అయితే ఇలా ప్రాబ్లం లేదనమాట. అండ్ నాన్ వెజిటేరియన్స్ అయితే హ్యాపీగా చికెన్ తీసుకోవచ్చండి. సో చికెన్ కూడా మనం బ్రెస్ట్ సైజ్ ఉన్న పార్ట్ తీసుకోవాలి. అది కూడా బోన్లెస్ చికెన్ తీసుకున్నట్టయితే కనుక మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ ప్రోటీన్ కన్నా కూడా మనకి సోయా మిల్క్లో కానివ్వండి, సోయాలో కానివ్వండి అండ్ బాదంలో కానివ్వండి, మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్క అమ్మాయి అయినా హౌస్ వైఫ్ అయినా ఎవ్రీ టైం నాట్ ఓన్లీ బ్రెస్ట్ సైజ్ గురించి అండి, ప్రతి ఒక్క అమ్మాయికి అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కానివ్వచ్చు అండ్ ఇంట్లో పనుల వల్ల కావచ్చు చాలా వీక్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మనకి కావాల్సిన ప్రోటీన్ని విటమిన్స్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ ఇంకా నెక్స్ట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే మీకు ఒక 3 ఎక్సర్సైజెస్ చూపిస్తానండి. అండ్ ఆ ఎక్సర్సైజెస్ని కనుక మీరు డైలీ అంటే మీకు టైం ఉన్నప్పుడు చేసుకోండి. సో ఇదే టైంలో చేయాలి, ఇదే టైంలో చేయాలి, ఇదే టైంలో చేయాలనేది ఏమీ కూడా లేదనమాట. సో మీరు టైం ఉన్నప్పుడు కనుక ఈ ఎక్సర్సైజెస్ని చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక మన బ్రెస్ట్ అనేది సాగింగ్ అవ్వకుండా బాగా టైట్నింగ్ అవుతుంది. ఒకవేళ ఆల్రెడీ సాగింగ్ అయిన బ్రెస్ట్ కూడా మనకి మంచి షేప్లోకి వస్తుంది అనమాట. సో ఇంకా ఆ ఎక్సర్సైజెస్ ఏంటో చూసేద్దామా. హలో అండి, ఇక్కడ నేను ఒక నార్మల్ సైజ్ ట్రావెల్ని తీసుకున్నాను అండ్ దీన్ని 2 హ్యాండ్స్కి కూడా ఈ విధంగా గట్టిగా ఫోల్డ్ చేసేసుకొని అండ్ మన షోల్డర్స్ కన్నా కొంచెం వెడల్పుగా ఉండేలాగా సైజ్ చూసుకొని అండ్ ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ చేస్తూ ఉండాలి. వెనక్ కన్నప్పుడు శ్వాసని గట్టిగా పీల్చుకోవాలి అండ్ ఫ్రంట్ కన్నప్పుడు శ్వాసని వదిలేయాలండి. సో ఈ విధంగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ అండ్ మీకు ఎన్ని కౌంట్స్ అయితే చేయగలుగుతారో అన్ని కౌంట్స్ టైంతో సంబంధం లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ చేయడం వల్ల మన చెస్ట్లో ఉన్న కండరాలన్నీ కూడా బాగా యాక్టివ్ అవుతాయి. ఆ తర్వాత మీరు మసాజ్ చేసుకున్నది స్నానం చేసినట్టయితే కనుక మీకు ఇంకా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దాన్ని మన నెక్ దగ్గర పెట్టేసుకొని అండ్ హ్యాండ్స్ని ఈ విధంగా సైడ్స్కి అండ్ ఫ్రంట్కి ఈ విధంగా మూవ్ చేస్తూ ఉండాలి. దీనివల్ల కూడా మన కండరాలనేది బలంగా అవుతాయి. కాబట్టి సో మనకి చాలా వరకు హెల్ప్ అవుతుందండి. అండ్ స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అండ్ హౌస్ వైఫ్ ఫీడింగ్ మదర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఇదండి, ఇక్కడ మెంతుల్ని నేను ఒక 24 అవర్స్ నానబెట్టానండి. అంటే కంప్లీట్గా 1 డే వరకు కూడా ఈ విధంగా నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇవి మనకు నానడం చాలా ఇంపార్టెంట్. అంటే 4 to 5 అవర్స్ నానబెట్టినట్టయితే ఏంటంటే ఆ పల్ప్ అనేది మనకి పోదన్నమాట. సో కొంచెం హార్డ్గా ఉంటుంది. అండ్ ఈ విధంగా మనం ఒక 1 డే కంప్లీట్గా ఒక 24 అవర్స్ కంప్లీట్గా నానబెట్టేసి మనం గ్రైండ్ చేసుకొని ఇది ఫ్రిడ్జ్లో ఒక 15 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. అండ్ ఈ విధంగా కంప్లీట్గా నానడం ద్వారా మనకి మసాజ్ కూడా బాగా అందుతుంది అండ్ మనకి ఏమీ కూడా వేస్ట్ అవ్వదన్నమాట. దాంట్లో ఉన్న లిక్విడ్ కంప్లీట్గా మనం మన స్కిన్కి అబ్జర్వ్ అయ్యేలాగా మసాజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే నేను దీన్ని గ్రైండ్ చేసేసుకుంటున్నానండి. అండ్ దీంట్లో ఉన్న వాటర్తో కలిపే మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ వాటర్ని అయితే వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే 24 అవర్స్ నానిన తర్వాత దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా దాంట్లోకి వచ్చేస్తాయి. కాబట్టి సో కన్ఫర్మ్గా ఆ వాటర్తో కలిపి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఎంతైతే అవసరమో అంత తీసుకోండి, మిగిలింది ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ఒక 1 టీ స్పూన్ ఆ మెంతుల లిక్విడ్ని తీసుకుంటే 1 టీ స్పూన్ ఆముదం తీసుకొని ఈ రెండింటిని కూడా మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా 2 కలిపి తీసుకున్న తర్వాత దీన్ని కొద్ది కొద్దిగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇది మన బ్రెస్ట్ అనుకోండి, అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని పాజిటివ్గానే తీసుకోండి. ఎవరు కూడా దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు. అయినా ఈ వీడియోకి ఖచ్చితంగా నేను నెగిటివ్ అనేది కంప్లీట్గా ఆఫ్ చేసేస్తాను. ఓకేనా? అండ్ మీరు ఖచ్చితంగా క్లియర్గా చూడండి. అండ్ ఇది మన బ్రెస్ట్ అనుకోండి. సో ఈ విధంగా కొంచెం ఇది లిక్విడ్ తీసుకొని సో ఈ విధంగా మనం మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ మనం ఎప్పుడు కూడా ఇట్లా అప్ డౌన్ పొజిషన్లో మనం చేయకూడదు అనమాట. ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో అప్వర్డ్ డైరెక్షన్లో మనం చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ కింద ఏదైతే మనకి బ్రెస్ట్ ఉంటుందో దాన్ని ఈ విధంగా అప్వర్డ్ డైరెక్షన్లో ఈ విధంగా పైకి లిఫ్ట్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఈ విధంగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో ఈ విధంగా యాంటీ క్లాక్ వైజ్గా ఈ విధంగా మనం మసాజ్ చేసుకుంటూ మొత్తం కంప్లీట్గా అప్వర్డ్ డైరెక్షన్లోనే మనం ఈ విధంగా మసాజ్ అనేది
ఇస్తూ ఉండాలి. అండ్ ఈ విధంగా మనం మసాజ్ ఇవ్వడం వల్ల మన స్కిన్లో బ్లడ్ సర్క్యులేషన్స్ అనేది అండ్ కంప్లీట్గా యాక్టివ్ అవుతాయి. అండ్ దట్ మన బ్రెస్ట్ సాగింగ్ అయిన బ్రెస్ట్ ఏదైతే ఉందో అది మనకు కంప్లీట్గా లిఫ్ట్ అవుతుంది అనమాట. అండ్ దాంతోపాటుగా మనం కంపల్సరీ ఇంట్లో ఉన్నప్పుడు మనకి బ్రెస్ట్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చాలా బోర్డెడ్ అని ఉంటాయి కాబట్టి సో వాటిలో ఒకటి రెండు మీరు కంప్లీట్గా ఏ టైంతో సంబంధం లేకుండా కంప్లీట్గా మీరు ఫాలో అయినట్టయితే కనుక మనకి చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మనం మెంతులు యూజ్ చేసాం కదా, అది వచ్చేసి మన స్కిన్ అనేది టైట్నింగ్గా చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆముదం వచ్చేసి మన బ్రెస్ట్ని లిఫ్ట్ చేయడానికి టైట్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇది కంప్లీట్గా మనం ఓన్లీ మెంతులతోనే చేస్తూ ఉంటే మనకి మసాజ్ అనేది ఇబ్బంది అయిపోతుంది. అందుకని నేను ఇక్కడ కాస్టర్ ఆయిల్ యాడ్ చేశాను. కాస్టర్ ఆయిల్ ప్లేస్లో మీరు ఆలివ్ ఆయిల్ కానివ్వండి లేదంటే కోకోనట్ ఆయిల్ కానివ్వండి, ఏది యూజ్ చేసుకున్నా ప్రాబ్లం లేదనమాట. సో ఈ విధంగా నీట్గా మసాజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫీడింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాపం పిల్లలకి చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఈ రెమెడీ కాకుండా నేను మీకు ఇప్పుడు ఇంకొక రెమెడీ చూపిస్తాను. సో చూసేయండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ పెట్టేసుకున్నానండి. అండ్ దాంట్లో ఒక గ్లాసెడ్ వాటర్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఆర్గానిక్ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి కదా, సో అవిసె గింజలు అంటారండి. చాలామంది ఫ్లాక్స్ సీడ్స్ ఏంటని అడుగుతున్నారు, అవిసె గింజలు ఓకేనా. అండ్ ఒక టీ గ్లాస్ వాటర్కి మనకు ఒక టీ స్పూన్ పడుతుంది. ఇక్కడ నేను టీ గ్లాస్తో 3 టీ స్పూన్స్ వేసుకున్నాను. 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను, 3 టీ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. అవి బాగా మరిగిన తర్వాత ఒక 10 మినిట్స్లో మనకి మరిగిపోతాయి. అది మరిగిన తర్వాత చల్లగా అవ్వకముందే మనం వేడివేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా మనం వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంట్లో నువ్వుల నూనె యాడ్ చేసుకోవాలండి. అండ్ నువ్వుల నూనె మన స్కిన్ని టైట్నింగ్ చేయడంలో బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మన కండరాలని బలంగా చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ నేను ఫ్లాక్సీడ్స్ జెల్లోనే ఇక్కడ ఆయిల్ని కూడా వేసేసి అండ్ రెండు కూడా బాగా మిక్స్ చేసేసి ఈ విధంగా జెల్ బేస్ అయిన తర్వాత అంటే కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే ఇది మనకి 10-15 డేస్ వరకు కూడా ఉంటుందండి. అండ్ మీకు ఎంతైతే అవసరమో అంత తీసేసుకొని డైరెక్ట్గా మసాజ్ చేసుకోవడమే, మళ్ళీ దీంట్లో ఏమీ కూడా కలపాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా రెడీ చేసుకున్న ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ఏదైతే ఉంటుందో ఇదన్నమాట. ఇది మనకి మార్కెట్లో ఎక్కడైనా కూడా ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. నువ్వుల నూనె అనేది చిన్నపిల్లలకి అంటే బర్త్ బేబీస్ నుంచి కూడా మసాజ్ చేస్తూ ఉంటారు కదా చాలామంది. అండ్ ఆలివ్ ఆయిల్ కూడా మసాజ్ చేస్తూ ఉంటారు కదా. అండ్ ఈ రెండిట్లో మీరు ఏది కూడా తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదనమాట, ఎందుకంటే మన స్కిన్ అనేది బలంగా అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ని తీసుకున్నాను కదా, సేమ్ యాస్టీస్గా ఇంతకుముందు నేను చూపించినట్టుగానే ఈ విధంగా యాంటీ క్లాక్ వైజ్లో మనకి ఆపోజిట్ డైరెక్షన్లో అంటే అప్వర్డ్ మోషన్లో మనం ఈ విధంగా మసాజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది జెల్ బేస్డ్ కాబట్టి కొంచెం ఒక 5-10 మినిట్స్ మనం మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ వరకు కూడా మీరు మసాజ్ చేసి వదిలేయండి. సో ఆ తర్వాత మీరు కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కనుక స్నానం చేసినట్టయితే చాలా బాగుంటుంది. అండ్ అసలు మనకి నిజంగా మీరు నమ్మరు, ఖచ్చితంగా మీరు మంచి చేంజెస్ అయితే చూస్తారండి. అండ్ ఈ విధంగా మనకి జెల్ బేస్ కదా ఈజీగా మూవ్ అయిపోతుంది కాబట్టి సో ఈ విధంగా అప్వర్డ్ డైరెక్షన్లో మనం మసాజ్ చేస్తూ ఉండాలి. అండ్ కింద బేస్ ఏదైతే ఉందో సో ఈ విధంగా చేస్తూ ఉండాలన్నమాట. సో మూన్ షేప్లో మనం ఈ విధంగా మసాజ్ చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల మనకి బ్రెస్ట్ అనేది బాగా లిఫ్ట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనకి బ్రెస్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అండ్ మనకి ఈ విధంగా తరచుగా మసాజ్ చేసుకోవడం వల్ల మనం క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. అంటే మనకి చిన్న చిన్న బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా లేకపోయినా సో ఇలా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సో అలాంటివన్నీ కూడా మనకి క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా చేసుకోవడం కూడా చాలా మంచిది. అండ్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి మసాజ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే వాళ్ళకి మిగిలిపోయిన పాలు కానివ్వండి సో అలాంటివి ఉంటాయి కదా, సో అవి కూడా మనకి క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఉండడం వల్ల పిల్లలకి ఫీడింగ్ కూడా మనం బాగా ఇవ్వగలుగుతాము. సో కన్ఫర్మ్గా ఫీడింగ్ మదర్స్ అయితే కన్ఫర్మ్గా పాటించాలి ఈ టిప్ని, ఓకేనా. అండ్ మీరు మెంతులైనా ట్రై చేయొచ్చు అండ్ ఇదైనా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే రెసిపీస్ కూడా మీతో షేర్ చేసేసాం కదా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎగ్ వైట్ అనమాట. అండ్ ఎగ్ వైట్కి మన స్కిన్ని టైట్ని చేసే గుణాలు చాలా ఉన్నాయి. అండ్ దాంట్లో మనం కాస్టర్ ఆయిల్ కానివ్వండి, ఆలివ్ ఆయిల్ కానివ్వండి, అండ్ మీరు ఏది వీలైతే అది, సో ఆ రెండిట్లో ఏదైనా పర్లేదండి, సో అది కూడా తీసేసుకొని ఎగ్ని బాగా బాగా బీట్ చేయాలన్నమాట. సో అదేంటంటే మనం బీట్ చేసిన కొద్దీ మనకు నురుగులాగా ఫామ్ అవుతుంది కదా, ఆ నురుగుని తీసుకొని మనం స్కిన్ పైన మనం అప్లై చేసుకోవాలి. సో ఆ విధంగా అప్లై చేయడం ద్వారా ఏంటంటే మనం అప్లై చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్కి మనకు అది కంప్లీట్గా టైట్నింగ్ అయిపోతుంది. అప్పుడు మీరు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసేసుకోవచ్చు. అండ్ ఎల్లోది కాదండి, ఓన్లీ
వైట్ ఎగ్ తోని మాత్రమే అది సాధ్యమవుతుంది. ఓకే, సో అది అండ్ ఈ త్రీ, సో అదండి. అండ్ సోయా మిల్క్, బాదం మిల్క్, తర్వాత నార్మల్గా పాలు కానివ్వండి. అండ్ ఖచ్చితంగా బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు డైలీ నైట్ పడుకునే ముందు కన్ఫామ్గా మిల్క్ తీసుకోవడం అయితే మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ చికెన్ కానివ్వండి, తర్వాత పన్నీర్ కానివ్వండి, అండ్ కర్డ్ కానివ్వండి, సో నెయ్యి కానివ్వండి, సో ఇలాంటివి డైరీ ప్రోడక్ట్స్ కానివ్వండి, అవి కానివ్వండి, లేదు అని అనుకుంటే కనుక ఫిష్ కానివ్వండి. సో ఇలా అంటే మన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉన్నవి తీసుకోవాలి. అండ్ పల్లీలు అండ్ బెల్లం, సో ఇలాంటివి అంటే మనకి ఐరన్ ఇచ్చే ఫుడ్స్ కూడా మనం ఎక్కువగా తీసుకున్నట్టయితే ఏంటంటే మన బ్లడ్ అనేది బాగుంటుంది అండ్ సర్క్యులేషన్ అనేది మసాజ్ చేయడం వల్ల ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆ విధంగా మన షేప్ అనేది బాగా జరుగుతుంది అన్నమాట. అండ్ బ్రాని కరెక్ట్గా చూస్ చేసుకోవడంలో కూడా ఎలాంటి పొరపాట్లు కూడా చేయొద్దు. అండ్ మీకు తెలియకపోతే కనుక అక్కడ షాప్లో మనకి లేడీస్కి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి, సో ఆ లేడీస్ని అడిగినట్టయితే కనుక పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో వాళ్ళు మీకు మంచి సజెస్ట్ చేసి, సో కొంచెం కాస్ట్లీ అయినా కూడా మంచి బ్రాని సెలెక్ట్ చేసుకోండి. సో ఆ విధంగా అవ్వడం వల్ల మనకి చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడైతే లేడీస్ మెచ్యూర్ అవుతారో అండ్ అప్పుడు మనం పౌష్టికాహారం అనేది బాగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఎవ్రీ పీరియడ్స్ టైంలో కూడా మనం ఖచ్చితంగా హెల్తీగా యాక్టివ్గా ఉండాలి. సో ఆ 5 డేస్ మనం ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటామో అండ్ కంప్లీట్గా 1 మంత్ కూడా మనం యాక్టివ్గా ఉన్నట్టుగా ఉంటాం. ఖచ్చితంగా మనకి బాడీ పెయిన్స్ కానివ్వండి, సో అలాంటివి ఉంటాయి, బట్ అయినప్పటికీ కూడా త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకొని మంచి పౌష్టికాహారం తీసుకున్నట్టయితే కనుక మనకి ఫర్దర్గా కూడా ప్రాబ్లమ్స్ ఏమి కూడా రావన్నమాట. సో అదండి. అండ్ ఈ వీడియో నేను మ్యాక్సిమం మీకు హెల్ప్ అయ్యేంత వరకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. అండ్ బ్రెస్ట్ టైట్నింగ్ ఎక్సర్సైజెస్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. అండ్ అంటే మన ఆర్మ్స్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే కూడా మనకి బ్రెస్ట్ అనేది టైట్నింగ్ అవుతుంది. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. ఓకేనా? సో అదండి ఈరోజు వీడియో. అండ్ ఎవరైనా హర్ట్ అయినట్టయితే అండ్ ఎవరికైనా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయితే కనుక దయచేసి క్షమించాలి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో నేను చెప్పాల్సినవన్నీ కూడా చెప్పేశానని అనుకుంటున్నాను అండ్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో అంతే. అండ్ యా, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కనుక బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ గాయస్, లవ్ యూ ఆల్, బై బై.